నమస్కారం, మీ అందరికీ కార్ అప్డేట్స్ తెలుగులోకి మళ్ళీ స్వాగతం. ఇవాళ మన ముందుంది మహీంద్రా కేయూవీ 1W. ఇవాళ మనం కేయూవీ 1W నెక్స్ట్ K8 వేరియంట్ యొక్క కంప్లీట్ డీటెయిల్ రివ్యూ చేయబోతున్నాం. ఫ్రంట్లో డ్యూయల్ ఛాంబర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు, కింద ఫాగ్ లైట్స్ ఉంటాయండి ఈ వేరియంట్లో. అండ్ ఇది ఫ్రంట్లో న్యూ గ్రిల్ మీరు చూస్తున్నారు మహీంద్రా యొక్క లోగోతో పాటు. అలాగే ఇది 15 inches అలాయ్ వీల్స్ యొక్క డిజైన్. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ అండ్ రియర్లో డ్రమ్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. ఓవిఎం పైన టర్న్ ఇండికేటర్స్ వస్తాయి. రూఫ్ పైన యాంటీనా కూడా ఉందండి. కలర్ ఆప్షన్స్లోకి వచ్చేస్తే వైట్, గ్రే, సిల్వర్, రెడ్, బ్లాక్, ఆరెంజ్ అండ్ డ్యూయల్ టోన్ కలర్స్లో కూడా వస్తుందండి కేయూవీ 1W. ఇది రియర్ టెయిల్ లైట్స్ ఒక డిజైన్ అండ్ ఇది మహీంద్రా యొక్క బ్యాడ్జింగ్. అలాగే కేయూవీలో 2 ఇంజన్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి. 1198cc 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అవైలబుల్ ఉంది విత్ 5-speed మాన్యువల్ గియర్ బాక్స్ అండ్ పెట్రోల్ ఇంజన్ మైలేజ్ వచ్చేసి 18 KMPL. అలాగే 1198cc 3 సిలిండర్ డీజిల్ ఇంజన్ అవైలబుల్ ఉంది విత్ 5-speed మాన్యువల్ గియర్ బాక్స్ అండ్ డీజిల్ ఇంజన్ మైలేజ్ వచ్చేసి 25 KMPL. పదండి ఇప్పుడు బూట్ ఓపెన్ చేసి చూద్దాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ టెయిల్ గేట్ ఓపెనింగ్ ఇచ్చారండి. ఇక్కడ కేయూవీలో 240 లీటర్ల బూట్ స్పేస్ అవైలబుల్ ఉంది. లగేజ్ ల్యాంప్ కూడా ఇచ్చారండి, చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఇది నైట్లో. అండ్ స్పేర్ వీల్ దీని కింద ప్లేస్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ 12V కోసం పవర్ అవుట్లెట్ ఇచ్చారు రియర్ ప్యాసింజర్స్ కోసం. అలాగే ఈ రియర్ సీట్స్ బెంచ్ ఫోల్డ్ అవుతాయండి. మొత్తంగా సీట్స్ ఫోల్డ్ చేసిన తర్వాత 470 లీటర్ల మ్యాసివ్ బూట్ స్పేస్ అవైలబుల్ అయిపోతుంది. రియర్ డోర్ ఓపెన్ చేయడానికి ఇక్కడ హ్యాండిల్ ఇచ్చారు. అండ్ ఇది రియర్ డోర్ యొక్క లుక్ మీరు చూస్తున్నారు. పియానో బ్లాక్ ఇన్సర్ట్స్ ఇవ్వడం జరిగింది. పవర్ విండోస్ యొక్క కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ సాఫ్ట్ మెటీరియల్ యూజ్ చేశారండి. కింద ఒక బాటిల్ హోల్డర్, ఇంకా స్పీకర్ కూడా ఉంది. ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారండి. అండ్ సెంటర్లో 2 కప్ హోల్డర్స్తో పాటు ఒక ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. అండ్ ఈ రియర్ సీట్స్ యొక్క హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ ఇచ్చారు. బ్లాక్ సీట్ అపోల్స్ట్రఫీ ఇచ్చారండి. ఇక్కడ అలాగే ఇక్కడ సెంటర్లో ఒక బెంచ్ లాంటిది ఇవ్వడం జరిగిందండి. దీన్ని రిక్లైన్ చేస్తే ఫ్రంట్లో డ్రైవర్కి ఆర్మ్ రెస్ట్ కూడా అయిపోతుంది 2 కప్ హోల్డర్స్తో పాటు. అండ్ ఇది ఫ్రంట్ డాష్ బోర్డ్ యొక్క లుక్. సిల్వర్ ఇన్సర్ట్స్ ఇవ్వడం జరిగిందండి చాలా చోట్ల. పదండి ఇంకా ఫ్రంట్ రో సీట్స్లోకి వెళ్దాం అండ్ చూద్దాం అక్కడేం ఫీచర్స్ ఆఫర్లు ఉన్నాయో. అండ్ ఇది ఫ్రంట్ డోర్ యొక్క లుక్ మీరు చూస్తున్నారు. ఆల్ 4 పవర్ విండోస్ యొక్క కంట్రోల్స్ ఇచ్చారు. డోర్ మౌంటెడ్ ఆర్మ్ రెస్ట్ ఉందండి. కింద బాటిల్ హోల్డర్, మ్యాప్ పాకెట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది ఫ్రంట్ డాష్ బోర్డ్ యొక్క లుక్. ఇక్కడ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ ఇచ్చారండి, మాన్యువల్గా చేసుకోవాలి. అండ్ ఇది ఫ్యూల్ డోర్ ఓపెన్ చేయడానికి లీవర్. ఇక్కడ ఓఆర్వీఎం ఒక కంట్రోల్స్ ఇచ్చారండి. పదండి ఇంకా వెహికల్లోకి వెళ్దాం. అండ్ ఇది కేయూవీ 1W యొక్క 4-spoke స్టీరింగ్ వీల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్తో పాటు మధ్యలో మహీంద్రా యొక్క లోగో కూడా ఉంది. వాల్యూమ్ కంట్రోల్స్ అండి ఇక్కడ ఇచ్చింది. అండ్ ఇది ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. లెఫ్ట్ సైడ్ ఆర్పిఎం మీటర్ అండ్ రైట్ సైడ్ స్పీడోమీటర్ ప్లేస్ చేశారు. మధ్యలో ఒక చిన్న మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కూడా ఉంది. ఇక్కడ ఈ బెంచ్ని రిక్లైన్ చేస్తే ఫ్రంట్ డ్రైవర్కి ఆర్మ్ రెస్ట్ అయిపోతుందండి. అదే అప్ చేస్తే ఇంకో పర్సన్ కోసం ప్లేస్ అయిపోతుంది ఇక్కడ. అండ్ సెంటర్లో ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఇచ్చారండి. దీన్ని ఇలా పుల్ చేసి హ్యాండ్ బ్రేక్ వేయాల్సి ఉంటుంది. అలాగే దాని పక్కనే 12V కోసం పవర్ అవుట్లెట్ ఇచ్చారు. అండ్ ఇది ఏసీ యొక్క కంట్రోల్స్. అలాగే K8 వేరియంట్ యొక్క ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. రేడియో, ఆక్స్, USB, FM లాంటి ఫీచర్స్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది జాయిస్టిక్ టైప్ 5-speed మాన్యువల్ గియర్ బాక్స్. రియర్ వ్యూ మిర్రర్ మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ దీన్ని ప్రెస్ చేస్తే సన్ గ్లాస్ హోల్డర్ ఓపెన్ అయిపోతుందండి. అండ్ ప్యాసింజర్స్ సన్ షేడ్లో కూడా ఒక వ్యానిటీ మిర్రర్ ఇచ్చారు. ఇక్కడ డాష్ బోర్డ్ పైన పియానో బ్లాక్ ఇన్సర్ట్స్ ఇచ్చారండి, చాలా ప్రీమియం లుక్ వస్తుంది. అలాగే ఇక్కడ గ్లో బాక్స్లో కూలింగ్ ఆప్షన్ ఇచ్చారండి, చాలా మంచి ఫీచర్ ఇది. అగైన్
అలాగే సేఫ్టీ ఫీచర్స్లోకి వచ్చేస్తే డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ విత్ ఈవిడి, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ అండ్ రివర్స్ సెన్సార్స్ లాంటి ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ నా ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నానండి. ఒకవేళ మీ అందరికీ నిజంగానే నచ్చుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.